టిఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రెడ్డి నల్గొండ జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకుంటున్నారు అటు పల్లాకు సబ్బండ వర్ణాల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది సీఎం కేసీఆర్ ఒక తండ్రిలా అందరి సమస్యలు పరిష్కరిస్తున్నారని ప్రజలకు ప్రభుత్వంపై ఉన్న అచంచల విశ్వాసమే తనను గెలిపిస్తుందంటున్న ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లాతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్ నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లారాష్టి గారు మనతో ఉన్నారు ప్రచారంలో మొత్తం కూడా పర్యటన చేస్తూ అన్ని వర్గాల మద్దతును కూడగడుతూ ఉన్నారు మూడు ఉమ్మడి జిల్లాల్లో పర్యటన చేస్తూ ఇప్పటికే ప్రచారంలో ముందు ఉన్నారు పల్లారాజు గారితో మనం మాట్లాడుతాం సార్ నిన్న సీఎం గారితో మీటింగ్ తర్వాత ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఆ రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకుని స్వీట్లు పంపించేసాను సార్ ప్రభుత్వం పైన విశ్వాసాన్ని ప్రకటించాయి ఆ విశ్వాసం మీ విజయంలో ఏ విధంగా భాగం కాబోతుంది సార్ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ప్రభుత్వానికి కేసీఆర్కు మధ్య ఉన్న సంబంధం ఇవాళ ఎవరో చెప్తే ఎవరో ఏదో మాట్లాడితే పోయేది కాదు ఒక అద్భుతమైన పేగుబంధం అది ఇవాళ ఈ కుటుంబంలో తెలంగాణ అనే కుటుంబంలో కేసీఆర్ అనే తండ్రి పాత్రలో ఉంటే వీళ్ళందరూ కూడా బిడ్డల పాత్రలో ఉంటారు ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి గారి మీద ఒక అచంచల విశ్వాసం ఉన్నది అప్పుడప్పుడు వాళ్ళు అలుగు అలుగుతారు గులుగుతారు కోపాలు వస్తాయి తాపాలు వస్తాయి కానీ సమయం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారే తండ్రి పాత్రలో వాళ్ళని పిలుచుకొని ఖచ్చితంగా మరలా వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళన్నీ కూడా తెలుసుకొని ఆర్థిక పరిస్థితిని బట్టి చేస్తుంటారు అందుకే నిన్న చర్చల తర్వాత మొత్తం యావత్తు లోకం యావత్తు ఉద్యోగులు మొత్తం కూడా సంబరాల్లో మునిగిపోయారు వాళ్ళ యొక్క బాణసంచా వెలుచుకొని సంబరాలు చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఉద్యమ సమయం నాడు ఏ విధంగానైతే ఉద్యమ నాయకుడు కేసీఆర్తోని అడుగులేసిపోయారో ఇవాళ అడుగులు అడిగేసి వెళ్ళారో ఇవాళ కూడా ఈ ఏ ఎన్నికైనా తెలంగాణ ఇతివృత్తంగా జరిగే ఈ కేంద్రంలో ఈ యొక్క ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణకు బాసటగా తెలంగాణ ఉద్యమ నైతే కేసీఆర్కు బాసటగా తెలంగాణ కేసీఆర్ శిష్యునిగా లేకపోతే సైనికునిగా ఉన్న నాకు వారి ఆశీర్వాదం ఓటు రూపంలో వేస్తారనే అచంచల విశ్వాసం నాకుంది పోటీ సమయం దగ్గర పడుతున్న కొద్దిగా ప్రతిపక్షాలు మరీ లోతుగా ఆరోపణలు చేస్తున్నారు సార్ రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించి ఎన్నికల సంఘాన్ని కూడా తప్పుబోడుతూ ఉన్నాయి ఓట్ల విషయంలో ఏం చెప్తారు సార్ ఓటు విషయంలో ఓటు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే అది అవునా కాదా అని చెప్పి అధికారులు నిర్ధారణ చేసుకొని ఓటు నిర్ధారణ చేస్తారు ఎక్కడెక్కడ అడ్రస్ ఉంది ఎక్కడెక్కడ సర్టిఫికెట్స్ ఉన్నాయి ఎట్లా ఉన్నాయి సర్టిఫికెట్స్ అని చెప్పి చేస్తారు అది ప్రకటించిన తర్వాత నెల రోజుల తర్వాత దాన్ని ప్రకటించడం జరుగుతుంది డ్రాఫ్ట్ రెజల్యూషన్ ఆఫ్ ద డ్రాఫ్ట్ ఓటర్స్ ప్రకటిస్తారు ప్రకటించిన తర్వాత ఒక నెల రోజులు సమయం ఇస్తారు దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు ఉన్న ఓటును ఛాలెంజ్ చేయొచ్చు లేని ఓటును చేర్పించుకోవచ్చు ఈ ఆరు నెలల కాలంలో మూడు నెలల సమయం దానికి ఇచ్చినప్పుడు లేని ఇబ్బందులు ఆటంకాలు ఇవాళ ఓటమికి దగ్గరగా ఉన్నవాళ్ళు అసలు విజయం అనే దానికి చాలా దూరంగా ఉన్నవాళ్ళు ఇవాళ రకరకాల ఆరోపణలు చేస్తూ ఉంటారు వాటన్నిటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు గులాబ్ సైనికులు తీవ్రంగా ఉన్నారు సార్ పోలింగ్ దగ్గర ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి ఏ విధంగా ఓటింగ్ శాతం పెంచాలని పిలుపునిస్తున్నాం ఈ రోజున గ్రామ స్థాయిలో ప్రతి యాభై మందికి ఒకరు ఇవాళ ఇన్ఛార్జ్గా ఉన్నారు బూత్ కమిటీలు ప్రతి మండలంలో ఉన్నాయి వారందరికీ మీ ద్వారా నా విజ్ఞప్తి ఇవాళ ప్రతిపక్షాలు చేసే కుట్రలకు ఛేదించాలంటే వాటిని ధీటుగా ఎదుర్కోవాలంటే వారికి ఓటుతోనే సమాధానం చెప్పాలి ఖచ్చితంగా మన యాభై మంది ఓటర్లలో వారందరినీ కూడా అవగాహన చేసి ప్రొద్దున్నే వారందరినీ కూడా పోలింగ్ స్టేషన్కి చేర్చాలి ఇవాళ మనం వేసే ఓటు మరొక్కసారి తెలంగాణ అభివృద్ధి కోసం సంక్షేమం కోసం కేసీఆర్ మీద విశ్వాసం ప్రకటించడం కోసం మనం ఎప్పటిగా ఎప్పుడూ గెలిచే ఎన్నికను మరలా కూడా గెలుచుకోవడం కోసం ఇవాళ వాళ్ళందరికీ కూడా మొహం మీద కొట్టినట్టు సమాధానం చెప్పాల్సిన అవసరం ఆసనమైంది కాబట్టి వీళ్ళందరూ అప్రమత్తులై వాళ్ళందరినీ కూడా తొందరగా ఓటర్లందరినీ కూడా ఓటింగ్ కేంద్రాలకు చేర్చాలని చెప్పి మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రాధాన్యత క్రమంలో ఓటు వినియోగించుకోవాలి సార్ ఇంటెలిజెన్స్తో ఉంటుంది ఓటంతా కూడా ఏ విధంగా ఓటుకు వినియోగించుకోవాలి కాకుండా ఏ విధంగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తారు ఇలా డెబ్బై యొక్క అభ్యర్థులు ఉన్న పెద్ద న్యూస్ పేపర్ అంతా బ్యాలెట్ పేపర్ ఉన్నదో దాని మీద మనం ఇతర ప్రాధాన్యతలు పోయి ఇబ్బంది పడేదానికంటే మనం నిర్ణయించుకున్న మన పార్టీ మన టిఆర్ఎస్ మన కేసీఆర్ మన తెలంగాణ కాబట్టి మూడో క్రమ సంఖ్యలో పల్లారాజేశ్వర రెడ్డి అని ఉంటుంది దానికి ఎదురుగా ఒకటి అని వేసి ఉన్నట్లయితే కన్ఫ్యూజన్ లేకుండా మన ఓటు మనకు ఖచ్చితంగా చెల్లుతుంది కాబట్టి మన యొక్క కార్యకర్తలకు కానీ బూత్ ఇన్ఛార్జీలకు కానీ వాళ్ళందరికీ కూడా విన్నపం వాళ్ళు ఒకటే ప్రాధాన్యత వేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఈ విధంగా ప్రచారంలో కూడా ముందంజలో ఉన్నారు ఇప్పటికే పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది కూడా క్రమశిక్షణ సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ సైనికులు ఓటర్లని ఓటింగ్ పోలింగ్ కేంద్రాలకు తీసుకురావాలి మేధావులు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఓటింగ్లో భాగం భాగం కావాలి ఓటింగ్ పోలింగ్ శాతాన్ని పెంచాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు పల్లారాశ్వరెడ్డి ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుయుక్తులు పన్న కూడా ఈ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరని ఖాయం అభివృద్ధి మరింత ముందుకు పోవడం ఖాయం ఈ ఓటు కేసీఆర్ బల నాయకత్వాన్ని బలపరిచేలాగా అభివృద్ధి అభివృద్ధిని మరింత బలపరిచేలాగా ఉంటుందని చెప్పి పల్లారాశ్ రెడ్డి గారు మొద పర్సన్ బీమేష్తో రామ్ టీనిస్ నల్గొండ